ఇంకా స్వాధీనం చేయలేదు కదా మనకు ఇల్లు, దాని గురించే మళ్ళీ పొద్దునే లేచి 5 గంటలు లేచి ఇంటికి వెళ్ళి పేపర్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర లేపుతా ఉన్నాం. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు ఇవ్వలేకపోతా ఉన్నారు, రంగులేస్తున్నారు కానీ మనకి ఇవ్వట్లేదు. ఆ రోజు ఉచితం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో 10 లక్షల రూపాయలు అప్పులు అన్నాడు. అందుకే ఇదిగో మీ డిమాండ్స్ కరెక్ట్ చెప్పారు, అందుకే పోరాడుతున్నాం. మరి ఓకే అమ్మా, ఓకే తీసుకోవాలంట. రేట్లు అన్ని పెరిగిపోయినాయి బయట. ఏం చేస్తున్నారు ఇక్కడ వస్తుందా కులాయి? రాలేదా? మీరు కట్టారా? మీకు ఎంత కట్టారు? 5 రూపాయలు కట్టారు. మన టైంలో 100% అయిపోయిన ఇల్లు రంగులు మార్చి ఇచ్చారు, మిగిలిన కట్టమనే పోరాడుతున్నాం. ఇగో మరి ఇగో మరి మీ గురించే, రంగులు కాదు మిగిలిన 10% పూర్తి చేసేవాలి, అంతేనా? పడ్డా పనుక ఏమీ లేవు, అంతే రెక్కడితే కానీ డొక్కడదు మీ అందరికి. మాకు అన్ని ముంచారు కదండి, ముంచారు ఆ క్లబ్ దగ్గర అయ్యి ముంచారు. లాస్ట్ రోడ్డు మొదలు అయిపోయామండి మా భర్త, ఇంకా లాస్ట్ అడిగారు పాపం మందు కూడా రకరకాల మార్చారు కదా, కొద్దిగా మాకు ఇది సరిపోతుంది. బ్రాండ్ బ్రాండ్ అయిపోయి అక్కడ వచ్చేస్తున్నాడు ఇసుక వల్ల ఏంటంటే, ఒకటి కాదు, బండ పని ఆగిపోతే, టైల్స్ పని ఆగిపోతే, తాపి మేస్త్రి ఆగిపోతే, వాటరింగ్ పని ఆగిపోతే, దగ్గర దగ్గర రాష్ట్రంలో 40 లక్షల మంది కార్మికులు పని ఆగిపోతుంది. సార్ అప్పుడే మార్నింగ్ మీరే బెటర్ మాకండి, మాకంటే మీరే సేవ చేస్తారు. చూస్తుంటా అండి మా ఊరు ఎమ్మెల్యే గారు అంటుంటాం మాటకి, తయారైపోయింది ఇల్లేని ఇచ్చారు కాదు, మా ఈ రంగులు మార్చా వేరే రంగులు వేస్తారు తప్ప ఏమీ లేదు, అందుకే ఈయన చేశారు. గుడికి వెళ్ళొచ్చా మానవసభలో మా 2 నెంబర్లో టిఫిన్ చేశారు. ఏంటది నాకు పింఛన్? పింఛన్ పెట్టారు 5 నెలలు వచ్చాయండి, చచ్చిపోయారు. ఇల్లు ఉన్నదే అని కాదు అని చెప్తున్నారండి. అంటే వచ్చి పెన్షన్ ఆపేరా? ఏముందని ఇల్లు ఉందనా? ఇల్లు ఉందా? అవును, అదే ఇల్లు లేక ఇల్లు లేకుండా రోడ్డు మీద ఉండాలా మనం? నాకు అడిగి దయను లేక మరి ఏంటో నన్ను చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 300 అడుగులు ఇల్లు ఉందని, 300 యూనిట్లు కరెంట్ దాటిందని ఏదో ఏదో ఒక కారణం చెప్పి ఆపేస్తారు, వంక చెప్పి. ఓకే ఇక్కడ ఉంటున్నారండి, అదేలే ఇలాంటి ఎక్కిస్తే అదేలే ఇప్పుడు ఎక్కిస్తే వద్దు, మళ్ళీ ఒక 5 కేజీలు బియ్యం ఇవ్వాలి, అవి ఎగ్గొట్టేయడం కోసం ఏదో కారణం చెప్తారు. కరెంటు బిల్ అండి, అంటే 7 సార్లు పెంచాడమ్మ కరెంటు బిల్. అప్పుడే ఈ రాశారు స్థలం మీకు అక్కడ గొంతేరు దాటిన తర్వాత కాజుగొప్పలో రాశారు, అది పీకల లోతు నీళ్ళలో ఉంది. ఇంకొక 20 సంవత్సరాలు అయినా సరే మనం ఇల్లు కట్టుకోలేమమ్మా అక్కడ. ఇదిగో రంగులు కాదు మిగిలిన 10% పై సంవత్సరాలు రాజకీయాల్లో తిరిగాను, ఇప్పుడు 28 ఇంతమంది ఎమ్మెల్యేలు చూశాను, మీలాగే ఎవరు తిరగరు, తిరగలేరు కూడా. ఇక్కడేనా మన పిఎల్ శ్రీవాత అంతా దేవుడి అమ్మా జాగ్రత్త, మరి వేసుకోలేదా మన తగ్గిందమ్మా, ఓ స్మెల్ వచ్చేసి దారుణంగా ఉండేది కదా, బాగానే రికవర్ అయ్యేది. గురించి కూడా ప్రార్థన చేస్తానండి, గెలుస్తారండి మీరు, గెలిపించి చూసి నా దేవుడిదండి. పర్లేదు, ముందు మీరు బాగుండాలి, గెలుపు ఓటమి గురించి కాదు కానీ మమ్మల్ని అందరూ చూడండి మీరు బాగోవాలండి. ఓకే.